ఉమెన్ సేఫ్టీ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న శ్రద్ధ విషయంలో పోలీస్ యంత్రాంగం ముందుకు పోతుందని తూర్పు గోదావరి జిల్లా దిశ డీఎస్పీ శంకర మురళి మోహన్ స్పష్టం చేశారు. ఈ మేరకు కాకినాడలోని సర్పవరం జంక్షన్ లో గల స్పందన ఫంక్షన్ హాల్లో వార్డు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల మహిళా సంరక్షణలో భాగంగా త్వరితగతిలో సత్వర సహాయం మరియు న్యాయం జరిగే విధంగా యాప్ తయారు చేసి అవగాహన కల్పించే విధంగా కార్యదర్శులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. అదేవిధంగా ప్రజల నుండి మీడియా నుండి కూడా సహాయ సహకారాలను ఆశించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ సిఐ ఆకుల మురళీకృష్ణ మహిళా ఎస్ఐలు పాల్గొన్నారు. మురళి మోహన్ డిఎస్పి దిశ ఈస్ట్ గోదావరి ఒక 14th మన 14th ఈ మధ్య రీసెంట్ గా గవర్నమెంట్ మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉమెన్ సేఫ్టీ గురించి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎంత కేర్ తీసుకుంటున్నారు, దాని గురించి దిశ యాక్ట్ కూడా రూపొందించడం జరిగింది. అలాగే వివిధ రకాల సేవా యాప్, దిశ యాప్, ఇటువంటి యాప్స్ అన్నీ కూడా రూపొందించి దిశ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసి దిశ పోలీస్ స్టేషన్ ద్వారా మిగిలిన జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు ఎస్హెచ్ఓల ద్వారా ప్లస్ మళ్ళా ఉమెన్ పోలీస్ ఉమెన్ గ్రామ పోలీసు ద్వారా కూడా ఇది ప్రజల్లో లో అంటే లాస్ట్ క్యాడర్ వరకు కూడా ఉమెన్ సేఫ్టీ గురించి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మా డీజీ గారు 14th ఒక వెబినార్ కండక్ట్ చేశారు. కండక్ట్ చేసి ఈ గ్రామ సచివాలయ మహిళా పోలీసులు అలాగే వార్డు సచివాలయ మహిళా పోలీసులకి విధి విధానాలు వీళ్ళు ఏం చేయాలనేసి 4 కేటగిరీస్ కింద కేటగిరీ ఏ, కేటగిరీ బి, సిడిఈ అని చెప్పేసి 4 కేటగిరీ 5 కేటగిరీలు డివైడ్ చేసి దాంట్లో వీళ్ళ పోలీసుకి ఎలా అసిస్ట్ చేయాలి, వీళ్ళ ద్వారా మేము పోలీసు యొక్క మా డ్యూటీలు ఇంకా ఎంత ఎఫెక్టివ్గా చేయవచ్చు అన్న విధానం గురించి చెప్పడం జరిగింది. దాన్ని అందరితోటి కూడా ఈ గ్రామ పోలీస్ ఈ అమ్మాయిలు అందరితోటి కూడా ఇంటరాక్ట్ అయ్యి సార్ చెప్పినటువంటి విధి విధానాలు వాళ్ళ యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా చేయాలి, ఏం విధ చేయాలన్న విషయాల గురించి మేము డిస్కస్ చేయడం జరుగుతుంది జిల్లా అంతా కలిపి. అలాగే మనకి యాక్చువల్గా మనకి ఈ దిశ పోలీస్ స్టేషన్ పెట్టిన తర్వాత మహిళా మిత్ర కమిటీలని, మహిళా వారియర్స్ అని, మహిళా మిత్ర వాలంటీర్స్ అని కూడా గ్రూపులు డివైడ్ చేసి గ్రూపులు ఏర్పాటు చేయడం జరిగింది. మనకి మహిళా కోఆర్డినేటర్స్ వచ్చేటప్పటికి 216 మంది ఉన్నారు. వాళ్ళంతా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం, వాళ్ళు కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. అలాగే మహిళా మిత్ర వారియర్స్ ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్ని కూడా ప్రతి కాలేజీలో కూడా ఒక గ్రూప్ని ఏర్పాటు చేసి వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా 100కి లేదా దిశ పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసే విధంగా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకునే విధంగా ట్రైన్ చేయడం జరిగింది.